नमस्कार प्रेक्षकुलंदरिकी शुभोदय ईनाटि श्रावण शुभयोगं शीर्षिकना वरलक्ष्मी व्रतानि ये विधंगा आचरिस्ते विशेषमैनटुवंटि शुभयोगं कलुगुतुंदो वरलक्ष्मी व्रतं संदर्भंगा अम्मवारिकी एलांटि नैवेद्यालु समर्पिंचालो वरलक्ष्मी व्रतं संदर्भंगा तोरग्रंथि पूज ये विधंगा चेयालो ई विशेषांशालनि परिशीलिद्दां। श्रावण मासंलो पौर्णमिकी मुंदु वच्चे शुक्रवारं नाडु वरलक्ष्मी व्रतं आचरिंचडं द्वारा अखंड ऐश्वर्य प्राप्ति सिद्धिंपजेसुकोवच्चु। वरलक्ष्मी व्रतं आचरिंचालनि भाविंचिन महिला मंडलेवरैना सरे चक्कगा उदयान्ने निद्र लेचि शिरस्नानं चेसि गुम्मानिकि मामिडि तोरणालु अलंकरिंचालि। आ तर्वात मी गृहंलो मुंदुगा पूजा पीठं मीद बिय्य पिंडितो ముగ్గు వేయాలి। ఆ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమ చల్లాలి। ఆ తర్వాత ఆ పూజా పీఠం మీద ఒక తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి। ఆ తెలుపు రంగు వస్త్రం మీద ఒక కలశంలో నీళ్లు పోసి ఆ కలశంలో మామిడి ఆకులు ఉంచి కలశం మీద కొబ్బరికాయ ఏర్పాటు చేసుకొని కలశ స్థాపన చేయాలి। కలశ స్థాపన చేసిన తర్వాత చాలా మంది వరలక్ష్మీదేవి రూపును శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు ఏర్పాటు చేసుకుంటారు। వరలక్ష్మీ రూపుని శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంలో ఏర్పాటు చేసుకోవడం మంచిదే। దానితో పాటుగా తమలపాకులో పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను కూడా వరలక్ష్మీ స్వరూపంగా భావిస్తూ పూజలో కలశం దగ్గర ఏర్పాటు చేసుకున్నట్లయితే వరలక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు। ఈ వరలక్ష్మీ వ్రతం చేసే వాళ్ళు ఎవరైనా ముందుగా తమలపాకులో పసుపు ముద్దను ఉంచి హరిద్రా గణపతికి పూజ చేయాలి। ఒక పసుపు ముద్ద గణపతి స్వరూపం, ఇంకొక పసుపు ముద్ద సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారి స్వరూపం। ఇలా రెండు పసుపు ముద్దలు ఏర్పాటు చేసుకొని ఒక పసుపు ముద్దని గణపతి స్వరూపంగా హరిద్రా గణపతిగా భావిస్తూ అక్షింతలతో పూజ చేస్తూ షోడశ నామాలు చదవాలి। ఆ తర్వాత ఇంకొక పసుపు ముద్దని సాక్షాత్తు వరలక్ష్మి స్వరూపంగా భావించాలి। పక్కనే కలశం మీద వరలక్ష్మీదేవి రూపును కూడా ఏర్పాటు చేసుకోవాలి। ఇలా ఏర్పాటు చేసుకొని వరలక్ష్మి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి। అలా అష్టోత్తర శతనామావళి చదవడంతో పాటుగా వరలక్ష్మి వ్రతంలో తోరగ్రంథి పూజ చేయాలి। తోరగ్రంథి పూజకి వరలక్ష్మి వ్రతంలో విశేషమైన ప్రాధాన్యత ఉంది। తోరగ్రంథి పూజ అంటే ఏంటంటే వరలక్ష్మి వ్రతం సందర్భంగా 9 దారపు పోగులు తీసుకొని ఆ 9 దారపు పోగులు 9 చోట్ల ముడులు వేయాలి। అలా ముడులు వేసేటప్పుడు మధ్యలో ఒక పుష్పం గాని ఆకును గాని ఏర్పాటు చేసుకోవాలి। అలా తోరాని తయారు చేసుకొని ఆ తోరాని మహిళా మండలందరూ కూడా ప్రత్యేకంగా పూజించి ఆ తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించాలి। దీనినే తోరగ్రంథి పూజ అనే పేరుతో పిలుస్తారు। ఈ తోరగ్రంథి పూజ చేసేటప్పుడు ఓం కమలాయై నమః, ఓం రమాయై నమః, ఓం క్షీరాబ్ధి తనయాయై నమః, ఓం విష్ణు వల్లభాయ నమః, ఓం వరలక్ష్మీ నమః, ఇలా ప్రత్యేకంగా తోరగ్రంథి పూజలో 9 నామాలు ఉంటాయి। ఆ 9 నామాలు చదువుతూ తోరగ్రంథి పూజ చేయాలి। తోరగ్రంథి పూజ చేయడం ద్వారా వరలక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు। ఈ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వరలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించాలి। అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలనే విషయాన్ని పరిశీలిస్తే అమ్మవారికి ఆవు నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలంటే ఎంతో ప్రీతిపాత్రం। వరలక్ష్మీదేవికి ఆవు నెయ్యి అంటే ఎంతో ఇష్టం। అందుకే మీరు దీపారాధన చేసేటప్పుడు కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి। అలాగే ఆవు నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి। అదేవిధంగా వరలక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అరటిపండు ముక్కలంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం। కాబట్టి కొబ్బరికాయ అరటిపండు ముక్కలు కూడా నైవేద్యంగా సమర్పించాలి। అమ్మవారికి క్షీరాన్నం కూడా నైవేద్యంగా సమర్పించాలి। వీలైతే పూర్ణపు బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వరలక్ష్మీ వ్రతం పూర్తయిన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు ఈ పూర్ణపు బూరెలు వాయనంగా ఇవ్వాలి। అలా పూర్ణపు బూరెలు వాయనం ఇచ్చినట్లయితే వరలక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు। మనకి అష్టలక్ష్ములను పురాణాల్లో చెప్పడం జరిగింది। అయితే వేదంలో మాత్రం అష్టలక్ష్ములు కాకుండా 6 లక్ష్ముల గురించి చెప్పడం జరిగింది। శుద్ధ లక్ష్మీర్ మోక్ష లక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నామమ సర్వదా అని। ఈ 6 లక్ష్ములలో మిగిలిన 5 లక్ష్ములు ఇవ్వగా ఏవైతే మిగిలి ఉంటాయో వాటన్నిటిని ఇచ్చేది వరలక్ష్మీదేవి। కాబట్టి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వరలక్ష్మీ వ్రతాన్ని తప్పకుండా చేయండి। రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ శనివారం సందర్భంగా
వివాహ ప్రాప్తికి ఉద్యోగ లబ్ధికి వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానాన్ని ఏ విధంగా ఆచరించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః, శ్రీ మహాలక్ష్మీ నమః. ఈరోజు పరమ పవిత్రవంతమైన వరలక్ష్మీ వ్రతం. ఈటీవీ ప్రేక్షకులందరకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించాలి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన విధి విధానం. వరలక్ష్మీ వ్రతంలో ముఖ్యమైనది తోర పూజ అనేటువంటిది. తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది చోట్ల ముడులు వేసి మధ్యలో పుష్పాలు ఉంచి చేతికి కట్టుకొని భద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే అని చెప్పేసి ఆ విధంగా ఆ తోరాన్ని కట్టుకోవాలి. పుత్ర పౌత్రాభివృద్ధిని, ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుష్యును ఇవ్వమని చెప్పేసి పూజ చేసేటువంటి విధి విధానం ఈ వరలక్ష్మీ వ్రతంలో దాగిన పరమార్థం. పూజ చివరిలో వాయనాలు అనేటువంటివి కూడాను ఇవ్వటం జరుగుతుంది. ఇందిరా ప్రతిగృహణాతు ఇందిరా వై దదాతి చ, ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః అంటూ ఈ వాయనాన్ని నేను ఇవ్వగలుగుతున్నాను అంటే ఆ లక్ష్మీ అనుగ్రహమే నేనిస్తున్నది కూడా. నా ముందు కూర్చున్నటువంటి లక్ష్మీ స్వరూపమైన ముత్తయిదువుకే ఇస్తున్నాను కాబట్టి పుచ్చుకునే ఆమెను లక్ష్మీదేవి ఎటువంటి కష్టం రాకుండా రక్షించుగాక. మాకు ఇంతటి సుఖ సంతోషాలను ఇచ్చిన వరలక్ష్మి నీకు నమస్కారమమ్మా అంటూ వరలక్ష్మీ వ్రతంలో ఆచరించేటువంటి వ్రత మహత్యంలో దాగిన పరమార్థ లక్షణం సర్వే జనాః సుఖినో భవంతు. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ వరలక్ష్మ్యై నమో నమః. శ్రావణమాసం పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం మహాలక్ష్మి పూజ చేయాలనేది మనకు సత్సంప్రదాయంగా వస్తున్నది. ఇది వేదములయందు జగదంబ ఆరాధన శ్రావణమాసంలో పూర్ణిమ ముందు చేయడం అనేటువంటి విషయం ఏదున్నదో అదే తర్వాత వ్రతకథలుగా వ్యాప్తిలోకి తెచ్చి సామాన్య జనుల్లో కూడా అనుష్ఠానాన్ని తీసుకువచ్చారు మన మహర్షులు. దీనికి ఆధారంగా మనకి సనాతనంగా వస్తున్నటువంటి కొన్ని వ్రతకథలు ఉన్నాయి. ఈ వ్రతకథల్లో ఈ శ్రావణ శుక్రవార వ్రతంకి ఒక ప్రత్యేకమైన కథ చెప్తారు. ఈ కథ చెప్పుకోవడం వల్ల వ్రతం పరిపూర్ణమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరుగుతుంది. అయితే వ్రత కథ చెప్పడం వల్ల ఏమిటి జరుగుతున్నది అంటే వ్రతం మహిమపై ఒక శ్రద్ధ ఏర్పడుతుంది, అందుకు కథ చెప్పడం అనేది ఉన్నది. అయితే ఈ కథని మనం పరిశీలించినట్లయితే చారుమతి అనేటువంటి ఒక ఉత్తమమైన స్త్రీ ఉన్నది. ఆమె నిత్యము కూడా ధర్మ పద్ధతిలో ఒక ఉత్తమ స్త్రీకి ఉండవలసినటువంటి సర్వ సులక్షణాలతో ఉన్నది. ఆమెకు ఒకసారి స్వప్నమనందు మహాలక్ష్మి సాక్షాత్కరించి శ్రావణమాసంలో పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నన్ను ఆరాధించమని చెప్పినది. వెంటనే ఆమె నిద్రలేచి ఇంత చక్కటి కళ అమ్మవారి దర్శనమైందని భావించి వెంటనే అత్తమామలతో ప్రస్తావన చేయగా అత్తమామలు భర్త కూడా ఆనందంగా అనుమతించారు. ఆ అనుమతిని స్వీకరించి ఆమె వ్రతాన్ని అనుష్ఠించింది. పైగా 10 మంది పేరెంటాలను పిలుచుకుని చక్కగా చేసినది, దాని ఫలితాన్ని పొందినది. ఇది కథని మన వాళ్ళు చెప్తారు. ఈ చెప్పడంలో ఉన్నటువంటి సంకేతాలను మనం పరిశీలించితే మొట్టమొదటిగా స్వప్నంలో అమ్మ కనబడ్డం. భగవత్ సాక్షాత్కారం స్వప్నంలో జరిగిన సత్యమే తెలుసుకోవాలి.
ఆ విధంగా స్వప్న సందేశం ఆమెకు లభించింది. అయితే అమ్మవారు స్వప్నంలో కనబడాలన్నా దానికి తగ్గ యోగ్యత ఉండాలి. ఆమెకున్న యోగ్యత ఏమిటి అంటే ధర్మబద్ధంగా ఒక ఉత్తమ గృహిణికి ఎటువంటి లక్షణములు ఉన్నాయో అవన్నీ ఆచరించింది ఆమె. అవన్నీ ఆచరించడం చేత అమ్మవారు కనబడ్డారంటే అర్థం ఏంటి? ఎవరు స్వధర్మాన్ని చక్కగా పాటిస్తారో వారికి అమ్మ అనుగ్రహం లభిస్తున్నది. అమ్మ అనుగ్రహం కోసం వ్రతం చేయడం కాదు, అమ్మ అనుగ్రహం లేకపోతే వ్రతం చేయలేం. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. అందుకే అమ్మ అనుగ్రహించి వ్రతం చేయమని చెప్పిందిట. అనడంలోనే అమ్మ కృప వల్లనే వాళ్ళు వ్రతం చేయగలిగారు అనే భావం మనకు చెప్పడం పెద్దల ఉద్దేశం. పైగా ఆమె పేరు కూడా గొప్పగా ఉన్నది, చారుమతి. నిజానికి చారుమతి ఉంటేనే లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని అర్థం. చారుమతి అంటే అందమైన బుద్ధి అని అర్థం. అందమైన బుద్ధి అన్నప్పుడు సుగుణాలు, చక్కటి సంకల్పాలు, మంచి ఆలోచనలు ఉన్నటువంటి బుద్ధిని చారుమతి అంటారు. కనుక నిర్మలమైన అంతఃకరణం కలిగి సత్ప్రవర్తన కలగడమే చారుమతి. అదొక పాత్ర పేరు కాదు, అదొక వ్యక్తిత్వం. అది అలాంటి వ్యక్తిత్వం కలవారికి అమ్మవారు అనుగ్రహం లభిస్తుంది అనేది దీనిలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత దాన్ని స్వీకరించి ఆమె వ్రతాచరణ చేసినది. చక్కటి ఆలోచన ఉన్న వాళ్లే అమ్మవారు వ్రతం చేయగలరు. ఇది దాని ఫలితంగా పైగా ఆమె ఈ వ్రతం చేసేటప్పుడు కల వచ్చింది కదా అని, నా కల వచ్చింది నేను చేస్తున్నాను అని తనంత తాను సంకల్పించి స్వతంత్రించకుండా అత్తమామల్ని అడిగింది, భర్తను అడిగిందిట. ఇది కూడా ఆమె వినయానికి సూచన. ఆ విధంగా ఆమె ఆ వ్రతాన్ని ఆచరించింది. పైగా అలాంటి చక్కటి అనుబంధం ఉండడం కూడా అమ్మవారి అనుగ్రహమే. ఆ విధంగా వ్రతం ఆచరించినప్పుడు 10 మందిని పిలుచుకుంది. ఇది కూడా మనకు సందేశం చెప్తున్నారు. ఎందుకంటే మంచి అనేది పంచుకుని పెంచుకోవాలి. ఇది అందుకు తనతో పాటు 10 మంది తరించాలి అనేటువంటి గొప్ప బుద్ధి ఆమెకున్నది. ఇలా వీరందరూ కలిసి చక్కగా ఆరాధన చేసి అమ్మ కృప పొందారు. ఇక్కడ ఈ కథలో మనకి ఎన్ని సందేశాలు వచ్చాయో చూడండి. చక్కటి ప్రవర్తన, చారుమతి ఉండడం, పైగా ఇంట్లో వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి, వారు అనుమతి తీసుకోవాలి, పైగా 10 మందితో కలిసి ఆనందంగా ఆచరించడం అనేది. ఈ విధంగా ఈ కథలో మనకు ఒక గొప్ప సందేశాన్ని చెప్పారు పెద్దవాళ్ళు. అయితే అందరికీ కూడా లక్ష్మీ అనుగ్రహం కావాలంటే తప్పకుండా తపన ఉంటుంది. కనుక శ్రావణ శుక్రవారం పూజ అనేటువంటిది ప్రతివారు చేసుకోవచ్చు, చేసుకోవాలి. అయితే లక్ష్మీ స్వరూపం అంటే అర్థం ఏమిటి? లక్ష్మి అనే మాటకి లక్షయతి, లక్ష్యతే అని 2 అర్థాలు చెప్పారు. అందరి చేత చూడబడేది, అందరిని చూసేది, 2 అర్థాలట. అందరి చేత చూడబడేది అంటే అందరూ దేనికోసం చూస్తుంటారో అదే లక్ష్మిట. సృష్టిలో అందరూ దేనికోసం చూస్తారు? సంపద కోసం, ఆనందం కోసం, జ్ఞానం కోసం. ఏది లక్ష్యంగా మనం జీవిస్తామో అదే లక్ష్మి. అందరికీ ఏది లక్ష్యం అంటే ఆనందము, ఐశ్వర్యము. ఇది అక్కర్లేని వాళ్ళు లేరు. కనుక దరిద్రాలను పోగొట్టుకోవడం ప్రతివారికి అవసరమే. లక్షణాద్వా లాభాద్వా లక్ష్మి అని మరొకటి ఉన్నది. లక్షణశక్తి లాభశక్తే లక్ష్మి అని చెప్పారు ఇక్కడ. సృష్టిలో ఈ ఐశ్వర్యాలని ఆనందాలని ఇస్తున్నది. ఐశ్వర్యములు అనేక రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలున్నా వేదశాస్త్రం మాత్రం 6 రకాలుగా చెప్పింది. మనం ఏది చేసినా ప్రయోజనం లేని పని చేయకూడదు అనుకుంటాం, అంతే కదా. కనుక ఏది వ్యర్థం కాకూడదు, చేసిన పని సార్థకం అవ్వాలి అనుకుంటాం. ఈ సార్థకం అవడానికి సిద్ధి అంటారు. కనుక కార్యం సిద్ధించడం ఒక లక్ష్మి, ఇదే సిద్ధలక్ష్మి అని చెప్తుంది. కనుక ఏది సాధించినా, ఏ ప్రయత్నం చేసినా అది సిద్ధించాలి. ఆ సిద్ధి రూపంలో ఆ లక్ష్మి అనుగ్రహించింది కనుక సిద్ధలక్ష్మి. దాని తర్వాత ఎన్ని సాధనలు చేసినా చిట్ట చివరికి జీవితాన్ని గమ్యం, మోక్షం అని జ్ఞాని తపన పడితే కార్యసిద్ధికి సిద్ధలక్ష్మి ఎంత అవసరమో సాధనలకు ఫలమైన మోక్షము అంత అవసరం. కనుక మోక్షలక్ష్మి అని. అదేవిధంగా ప్రతికూల శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కొని వాటికంటే మనది పైచేయి కావాలని తపన అందరికీ ఉంటుంది. జీవితంలో ప్రతి రంగంలోనూ ప్రతికూల శక్తులను ఎదుర్కొనడం ఉంటుంది. ఈ ప్రతికూల శక్తులను ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తి ఏదవుతుందో ఆ శక్తి జయలక్ష్మి అని చెప్పబడుతుంది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. వీటితో పాటు తెలివితేటలు, జ్ఞానము, విద్యలు కావాలి. ఈ విద్య కూడా లక్ష్మే. ఆ విద్యాలక్ష్మి సరస్వతి అని చెప్పబడుతున్నది. దాని తర్వాత శ్రీలక్ష్మి, శోభ, కళ, ఆనందము ఇవన్నీ చెప్పబడుతుంటాయి. సంపదలు ఇవన్నీ కలిపి శ్రీలక్ష్మి. శ్రీ అన్న లక్ష్మి అన్న ఒకటే అయినప్పటికీ శ్రీలక్ష్మి అని ఒక మాట ఉన్నది. శ్రీ అంటే శోభ. మనకి ఎన్నున్నప్పటికీ ముఖంలో కళకళలాడుతున్న శోభ కనబడాలి. అన్నీ హాయిగా చక్కగా అందంగా కనబడాలి. లక్ష్మి అనుగ్రహం ఉంటేనే అది కనబడుతుంది. అదే విధంగా ఐశ్వర్యం కూడా శ్రీ. ఈ శ్రీలక్ష్మి, ఐశ్వర్యములు, శోభ, ఆనందము ఇవన్నీ శ్రీలక్ష్మి అనే శబ్దంలో చెప్పబడుతున్నాయి. ఇవన్నీ కలపసుకున్న వరలక్ష్మి తర్వాత అంటే శ్రేష్టమైన లక్ష్మి. సృష్టిలో అందరూ దేన్ని శ్రేష్టంగా భావిస్తారో అదే లక్ష్మి. ప్రతి వాళ్ళు కూడా గొప్పగా ఉండాలనుకుంటారే ఆ గొప్పతనం లక్ష్మి. ఆ గొప్పతనపు లక్ష్మినే వరలక్ష్మి అని చెప్పారు. ఈ వరలక్ష్మి 6వ లక్ష్మి. ఇక్కడితో పూర్తయిపోతుంది.
సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శరీరలక్ష్మీర్ వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఈ వరలక్ష్మి అని చెప్పడంలో మిగిలినటువంటి 5 లక్ష్ములు ఇందులో కలిసి ఉన్నాయని అర్థం అన్నమాట. అటువంటి వరలక్ష్మీదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरध्वजो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. नेटि कालमान विशेषालनु गमनिद्दां. स्वस्ति श्री चान्द्रमान शार्वरिनाम संवत्सरं दक्षिणायणं वर्ष ऋतुः श्रावणमासं శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:46 తిథి ద్వాదశి రాత్రి 10:44 వరకు నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 7:05 వరకు వర్జం రాత్రి తెల్లవారుజామున 5:13 ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు మరల మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు అమృతకాలం రాత్రి 12:28 నుంచి 2:03 వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12:00 వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:00. నేటి విశేషం శ్రావణ శుక్రవారం. అలాగే వరలక్ష్మి వ్రతం పూర్ణిమకు ముందున వచ్చేటువంటి శుక్రవారం కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఏమిటి ఫలితం అంటే, వరం అంటే శ్రేష్టం. మనం వరం కోరుకోవడం అవి ఇవ్వడం కాదండి. మనం ఏది కోరినా ఆ అంశంలో ఉత్తమమైన దాన్ని మనకు అందిస్తుంది, అలాగే ఉత్తమ సంతానాన్ని అందిస్తుంది. ఆమె 8 రూపాలలో అష్టలక్ష్మీ స్వరూపంగా మనకు అనుగ్రహాన్ని అందిస్తుంది. కాబట్టి ఆమెను ఆరాధించడం ద్వారా ఉత్తములైనటువంటి సంతానం కలిగి మహాత్ములకు జన్మనిచ్చేటువంటి మాతృమూర్తులకు అటువంటి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే దామోదర ద్వాదశి కావడం వలన ఏకాదశి సమయంలో కానీ అంతకు ముందు రోజు కానీ కోసినటువంటి తులసి దళాలతో ఈరోజు పూజ చేయాలి. ద్వాదశి రోజున తులసి దళం కోయకూడదు. అలా కోసినట్లయితే విష్ణుమూర్తి యొక్క శిరస్సును ఖండించినటువంటి దోషం వస్తుంది. అందువలన ఈ దామోదర ద్వాదశి నాడు కనుక మనం ఆయన్ని ఆరాధన చేసినట్లయితే బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. దామోదరుడు అంటే పొట్టకి తాడు కట్టబడిన వాడు కాబట్టి మనకు బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. విశేషించి మోక్ష ప్రాప్తికి కూడా ఈ దామోదర పూజ బాగా ఉపకరిస్తుంది. అలాగే ఈరోజు విష్ణు పవిత్రారోపణం చేస్తాం. దాని ద్వారా ఆ పవిత్రారోపణను దర్శించడం ద్వారా, ఆలయాల్లో చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని దర్శించడం ద్వారా మన నిత్య కర్మలలో ఏమైనా లోపాలు వచ్చినా కూడా ఆ లోపాలన్నీ పూరించబడి సమగ్రమైన ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఈరోజు శాకదానం కూర దానం చేయడం చాలా మంచిది. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది కాబట్టి శుక్రవారం సందర్భంగా మనం మారేడు దళాలతో సాయంకాలపు వేళ ప్రదోష సమయంలో అర్చన చేయడం ద్వారా ఆ శంకరుని యొక్క అనుగ్రహంతో సకల సంపదలను మనం పొందగలుగుతాం. అలా చేయడానికి అవకాశం లేనివారు కనీసం సూర్యాస్తమయం నుంచి 12:00 కూడా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ రుణహర భవహర అరుణ శివ అనే నామాన్ని జపించుకోవడం ద్వారా భౌతికమైన రుణాలతో పాటు ఆధ్యాత్మికమైన రుణాలు కూడా తొలగిపోయి మోక్ష ప్రాప్తికి అవకాశం ఏర్పడుతుంది. కాశ్యాం తు మరణాన్ముక్తి స్మరణాద్ అరుణాచల, కాశీలో మరణం వల్ల సిద్ధించే ఏ ముక్తి ఉందో అది అరుణాచలుణ్ణి స్మరించినంత మాత్రం చేత సిద్ధిస్తుంది అని చెబుతోంది శాస్త్రం. అదేవిధంగా ఒకసారి రమణ మహర్షి అరుణాచల శివ అనేటువంటి నామాన్ని ఉచ్చరించడం ద్వారా, ఒకసారి ఉచ్చరించడం ద్వారా 3 కోట్ల పంచాక్షరీ జపం చేసినటువంటి ఫలితం వస్తుంది, నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించిన ఫలితం వస్తుంది అనే విషయాన్ని చెప్పారు. శిష్యులు అడిగారు అదేమిటండి ఎలా జరుగుతుంది అలాగా అంటే, నే చెప్పడం కాదు, అది స్కాంద ప్రాణంలో ఉంది అని దాన్ని చూపించారు. కాబట్టి మనం ఆ ప్రదోష సమయంలో అరుణాచల స్మరణ చేయడం ద్వారా అత్యుత్తమైనటువంటి సత్ఫలితాలను పొందగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. అందరితో ప్రేమ ఆప్యాయతలతో మాట్లాడండి, మీ మాటలతో ఎవరి మనసును గాయపరచకండి. ఈరోజు విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మీ ముందుకు తెస్తున్నాం. దేశంలోని ప్రసిద్ధ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం విలక్షణమైన రీతిలో భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న గర్భాలయమంతా మహిళా భక్తులతో నిండిపోయి అక్కడ మహాలక్ష్మి అమ్మవారు స్వయంగా దర్శనమిస్తున్నారా అన్న అనుభూతికి గురిచేస్తుంది. ఇక్కడ భక్తులు అవ్యాజమైన భక్తితో అమ్మవారి పట్ల అనంతమైన విశ్వాసాలను ఉంచి గర్భాలయంలో ముందుకి కదులుతారు. అమ్మవారి దివ్య మంగళరూపాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. గర్భాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఇతర ఆలయాల్లో మల్లే కాకుండా ఇక్కడ అమ్మవారిని స్వయంగా తాకి సేవించుకునే మహద్భాగ్యం లభిస్తుంది. ముగ్గురమ్మలై ముల్లోకాలను గోమునకా
నిన్ను స్మరించకుండా ఎక్కడ ఉండనమ్మా. కామాక్షి నువ్వు తప్ప ఏది జ్ఞాపకానికి వస్తుంది? అందుకే మహాస్వామి వారు పల్లకీ ఎక్కితే కామాక్షి 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 అంటూ పల్లకీ మొయమనేవారు. ఆ పేరు వినపడకపోతే ఆయన ఉండలేకపోయేవారు. అది ధన్యత. ఆ పండిన భక్తియే జ్ఞానము. కాబట్టి ఇప్పుడు ఆవిడ కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం. ఆ తల్లి నాలుగు చేతులలో నాలుగు ఆయుధములను పట్టుకున్నది. కామాక్షి ఏవి పట్టుకున్నదో అవే లలితా త్రిపుర సుందరి కూడా పట్టుకున్నది. కాబట్టి కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్తనభర నమ్రం. అమ్మవారి స్తనములు కఠినముగా ఉన్నాయి. కఠినముగా అంటే గట్టిగా ఉన్నటువంటి స్తనములు అని. ఎందుకని అంటే ఆ తల్లి ఒకరినా ఇద్దరినా, ఆవిడ లోకములకన్నిటికీ తల్లి. ఎంతమంది బిడ్డలకి పాలిచ్చి పోషించాలి? ఒక్కడు ఎనుగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ అక్కున పాలుదురావా. జగవంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇన బింబము చంద్రబింబమున్ తక్కక నీయురంబునను తల్పకయున్న అహర్ని శల్సతీ అన్నారు. అమ్మా నీకు ఇద్దరేనా బిడ్డలు? విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరేనా? ఒకవేళ వాళ్ళు ఇద్దరే బిడ్డలైతే ఒకడు ఒక తొడ మీద కూర్చుని ఒక స్తన్యాన్ని ఏనుగు ముఖంతో తాగుతున్నాడు, వాడి కడుపు ఎప్పటికీ నిండుతుంది? ఏనుగు కడుపున్నవాడు ఎప్పటికి పాలు తాగడం పూర్తి చేస్తాడు? పోని రెండో వాడు ఆరు ముఖాలు ఒకటి కాదు, వాడు షణ్ముఖుడు. ఒక ముఖంతో తాగుతాడు, మళ్ళీ ఇంకో ముఖం, అవి తిప్పడం సరిపోతుంది. ఇంకమ్మ మేము ఎప్పుడు తాగాం? మాకెప్పుడు పెడతావు అన్నం? మాకెప్పుడు అన్నం పెడతావు అమ్మవి అన్నపూర్ణివి? అంటే ఆవిడెందుట, కాదురా అబ్బాయి, ఇలా మిమ్మల్ని వరుస క్రమంలో పెట్టి పిలిచి మీకు ఆకలి వేసే వరకు నేను చూడలేను. ఒరే అన్నానికి రెండు రాని పిలవాలి అమ్మని. అందుకని ఆవిడందుట, ఇనబింబము చంద్రబింబమున్ తక్కకని ఉరంబనను తల్పకయున్న అహర్నిశల్సతి. సూర్యచంద్రులు ఇద్దరినీ తన స్థనములుగా చేసుకుందిట. ఇప్పుడు సూర్యకిరణముల చేత లోకంలో చెట్లన్నీ కూడా కాయలు పళ్ళు ఇస్తాయి. చంద్రకిరణముల యొక్క ప్రభావం చేత ఓషధులు అమృతత్వాన్ని పొందుతున్నాయి. అనారోగ్యం వస్తే అమృతత్వంతో పోతోంది, ఓషధి అమృతత్వాన్ని పొందుతుంది. కాబట్టి ఓ ధాన్యపు గింజ నిలవ చేసి మళ్ళీ పట్టుకెడి భూమిలో వేస్తే ఇంత కంకొచ్చి కంకులో మళ్ళీ ఇంత ధాన్యం వస్తోంది. కాబట్టి కఠిన స్తనభర నమ్రం, ఆయన ఆమె యొక్క మాతృస్థానమును మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ శరీరం ఇలా ఉన్నది అంటే చిన్నతనంలో మా అమ్మ పాలు తాగాను కాబట్టి ఈ శరీరం బతికుంది. కఠిన స్తనభర నమ్రం, అమ్మాయి లోకములకన్నిటికీ కూడా పోషకురాలైనటువంటి అమ్మవి నువ్వు. ఒక్క అమ్మకి తన బిడ్డ మీద అంత ప్రేమ ఉంటుంది, పక్క బిడ్డ మీద ఉండాలని లేదు. కానీ నువ్వు ఆ బ్రహ్మ కీటజనని, ఏదో కొంతమందికి కాదు లోకములో ఉన్న సమస్త ప్రాణులకు అమ్మవు. అప్పుడు నీ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందమ్మా. నీ ప్రేమ గురించి ఏం చెప్పనమ్మా. కఠిన స్తనభర నమ్రం కైవల్యానంద కందమవలంబే. అమ్మా కైవల్యము అనబడేటటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి స్థితికి ఆ చెట్టు పుట్టడానికి కారణమైన మూలకందమనబడేటటువంటి కంచెన కాంచీ తిలకమైన కామాక్షివి నువ్వే. కైవల్యము అన్నమాట అద్వైత సంప్రదాయానికి చెందింది. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగనా ఢింబకున్ అంటారు పోతనగారు. కైవల్యము అన్న మాటకి అర్థం ఏమిటంటే ఇంకా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి. అందులో రెండు భాగములుగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం కలిగిందనుకోండి, ఏది సత్యమో అది ఎరుకలోకి వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. ఏది సత్యము? ఆత్మ సత్యము. ఆత్మ నేను నోటితో చెప్పడం కాదు, అనుభవంలో స్థిరపడతాడు. శరీరమును సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు. శరీరం పడిపోయినప్పుడు విదేహముక్తి పొందాడు, ఉండగా జీవన్ముక్తుడయ్యాడు జ్ఞానము చేత. శరీరము పడిపోయాక విదేహముక్తుడయ్యాడు అంటారు. అమ్మా అటువంటి మోక్షమును విడుదలను ఇచ్చి ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేకుండా భగవంతుని కన్నా భిన్నముగా లేని స్థితికి చేరిపోయేటట్టుగా శంకరాచార్యులు వారే శివానందలహరిలో చెప్పిన మాట చెప్పాలంటే, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వి నైజవిభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతి పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టటి సదా సా భక్తిరిత్యుచ్యతే. నది ప్రవహించి 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 సముద్రంలో కలిసిపోతుంది.
కలిసిపోయినటువంటి నది యొక్క పేరు పెట్టి నీరు బయటికి తీస్తారంటే ఎలా? ఆ రుచి కావాలంటే ఎలా? ఆ రంగు కావాలంటే ఎలా? ఇక లేవు. సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఆ పేరు, ఆ రుచి, ఆ రూపు లేవు. భక్తి కూడా అంతే. ముందు రెండు అని బయలుదేరి 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 ప్రయాణం చేసి ఆఖరికి నాణ్యపంధాయ నాయ విద్యతే, వాణ్ణి తెలుసుకోవడానికి ఇంకో మార్గం లేదు, వాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి వెళ్ళిపోతాడు. జీవ బ్రహ్మైక్య సిద్ధి. ఆ స్థితికి వెళ్ళిన నాడు తానెవరో తనకి స్పష్టంగా తెలిస్తే సత్యమునందు నిలబడ్డాడు, అనుభవంలోకి వచ్చింది. అందుకే అద్వైతానుభూతి అంటారు. అద్వైతము తెలుసుకునేది కదయా, అనుభవంలా స్థిరపడాలి ఆఖరికి. అది కాబట్టి అమ్మ అటువంటి కైవల్యానందమును, ఆ మోక్షానందమును ఇవ్వగలిగినటువంటి పరదేవతా స్వరూపానివి నువ్వే. నువ్వు ఆ కదలికలను ఎక్కడ నుంచో తీసుకెళ్ళి ఏ కదలిక లేని స్థితికి చేర్చేస్తావు. అది అమ్మవారి గొప్పతనం. కదలికలు లేకుండా చేయదావిడ. కదలికలు ఉంచుతుంది, మాటలుంటాయి, చేతలుంటాయి, చేష్టలుంటాయి, కదలికలుంటాయి. కదలికలన్నీ ధర్మము చేత ముడిపడిపోతాయి. ధర్మము చేత ముడిపడి కదిలి ఆఖరికి కదలిక లేని స్థితి అంటే కరటములు లేని చెరువు. శివుని యందు ఐక్యమైపోతాడు. శివుడు అంటే ఏ కదలిక లేనివాడు, తనలో తాను తనని చూసుకుంటూ రమిస్తూ ఉంటాడు. పాశములు విడిపోయి పశుపతి యందు కలిసిపోయి తాను శివుడైపోతాడు. ఆ స్థితికి వెళ్ళిపోయేటట్టుగా కదలికలు కదిపి కదలికలను ఆపి మాయా అన్న అవనికను పైకెత్తి ఆ అజ్ఞానమును పోగొట్టి అనుగ్రహము చేసి చిట్ట చివర మోక్ష సామ్రాజ్య పదవిని కట్టబెట్టగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆ మూల కందము కంచన కాంచీ తిలకమై కాంచీనగరాధిష్టాన దేవతాలలాటమునందు ఉన్నటువంటి నువ్వు పువ్వంత తిలకపు బొట్టై ప్రకాశించుచున్నది. ఆమె స్థూల రూపమును పొందిన నాడు నాలుగు బాహువులలో నాలుగు ఆయుధములను పొంది ఏ లలితా త్రిపుర సుందరిగా శంకర భగవత్పాదుల చేత కీర్తింపబడిందో ఆమెయే కాంచీపురంలో కామాక్షి అయినది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పటేద్భక్త్యా కథాం పుణ్యాం పురాతనాం కథాం పుణ్యాం పురాతనాం సతు భుక్తాఖిలాం కామాం సతు భుక్తాఖిలాం కామాం అంతే విష్ణుపదం వ్రజేత్. అంతే విష్ణుపదం వ్రజేత్. అంతే విష్ణుపదం వ్రజేత్. ఈ కథను విన్నవారు, వినిపించిన వారు, చదివిన వారు ఇహలోకంలో అన్ని భోగాన్ని అనుభవించి చివరకు విష్ణులోకాన్ని పొందుతారు. హరి గోవింద 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 మాధవ 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 హరి గోవింద 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 మాధవ 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 హరి గోవింద 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 మాధవ గోవింద 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 మాధవ మాధవ హరి. ఇది శ్రీనివాస కళ్యాణం. ఇది
స్వామి దివ్య లీల ఇది స్వామి వైభవం అనేక పురాణాలు స్వామిని రకరకాలుగా కీర్తించాయి కవులు అనేక కోణాల ద్వారా స్వామిని దర్శిస్తూ రచనలు చేశారు చాలా కోణాల ద్వారా ఎంతో ఎంతో వేరే వేరే విధంగా స్వామిని స్తుతించారు అలాగే మనం కూడా ఒక కొత్త కోణంలో ఆధ్యాత్మిక తత్వ ప్రకారం స్వామి చరిత్రను చెప్పుకుంటున్నాం మనం అటువంటి తత్వం ప్రతి ఒక్కరూ వినాల్సిందే స్వామి గురించి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు ఆయన గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది ఎంత స్మరిస్తే అంత మంచిది ఆ సత్సంకల్పమే ఈ కథను ఇంత విస్తారంగా చెప్పుకోవటానికి కారణము అంత భాగ్యము అంత సమస్త పాపాలు దూరమైపోతున్నాయని చెప్పారు పంచమహాపాతకాలు పంచఘోర కృత్యాలన్నీ కూడా దూరమైపోతాయి మంచి ఉద్దేశమే ప్రధానం కానీ దేశకాల నిర్ణయాల విషయాలు ముఖ్యం కాదు ఈ కాలంలో ఇట్లా జరిగింది ఈ పురాణంలో అట్ట చెప్పారు అని కాదు అన్ని పురాణాల్లో అన్ని విధంగా కొంచెం కొంచెం వ్యత్యాసంతో చెప్పుకొచ్చారు స్వామి యొక్క కథను తత్వపరంగా చెప్పుకోవటమే ప్రధానము మరికొన్ని చోట్ల భక్తి రసాన్ని తెలుసుకోవటమే ముఖ్యమైనటువంటిది ఈ బాటలోనే ఇకపై సప్తగిరుల చరిత్రను తీర్థాల యొక్క చరిత్రను భక్తుల చరిత్రను కూడా కొంచెం తెలుసుకోవటానికి మనం అంతా ప్రయత్నిస్తాం ఆ విధంగా ఆయా సందర్భాల్లో ప్రత్యక్షమవుతూ భక్తులకు ఉపదేశాలను చేస్తున్నటువంటి స్వామిని దర్శనం మనమంతా చేద్దాము వరాహ పురాణం పద్మపురాణం గరుడ పురాణం వామన పురాణం స్కాంద పురాణం ఆదిత్య పురాణం భవిష్యోత్తర పురాణం బ్రహ్మోత్తర పురాణం ఈ పురాణాలన్నీ కూడా స్వామిని గురించి అనేక విశేషాలు తెలుపుతూ తమకు వచ్చిన శైలిలో కీర్తించాయి స్మరించాయి పురాణాలు స్మరించాయి కవులు కూడా తమ తమ పద్ధతులను పాటించి ఆ సప్తగిరీశ్వరుని స్మరించారు ఎవరు ఎలా పిలిచినా ఆయన పలుకుతాడు అనేది మాత్రం సత్యము ఎట్లయినా పిలిచొచ్చు నువ్వు ఆయా భక్తుల పిలుపులు అందుకొని వాళ్ళ వాళ్ళ శక్త్యానుసారంగా ఎవరెవరు పిలుస్తున్నారో వాళ్ళ యోగ్యతకు అనుసరించి స్వామి దర్శనమిస్తున్నారు అంటూ కొన్ని క్షేత్రాల్లో ఆయన స్వయం వ్యక్తమై నిలిచిపోతున్నాడు అని చెప్పారు శ్రీహరి స్వయంగా ఆవిర్భవించిన క్షేత్రాలు ఇక్కడ 8గా గుర్తించబడ్డాయి ప్రత్యక్షమైనటువంటి అవి శ్రీరంగం శ్రీరంగం శ్రీముష్ణం వెంకటాద్రి సాలగ్రామం నైమిషం స్తోత్రాద్రి పుష్కరం నారాయణాశ్రమం అనేటువంటి ముఖ్యమైనటువంటి క్షేత్రాలు అలా స్వయం వ్యక్తమైనటువంటి స్వామికి ప్రత్యేకించి పంచావతారాలు ఉన్నాయి అవి పరస్వరూపం అంటే వైకుంఠంలో ఉన్న మూలస్వరూపం వైకుంఠవాసులందరూ కూడా ఈ మూలస్వరూపాన్ని పూజిస్తూ ఉంటారు వ్యూహాస్వరూపం భక్తుల ఉపాసనార్థం స్వామి ఈ స్వరూపాన్ని ధరించాడు ఈ రూపము సృష్టి కార్యం చేస్తూ ఉంటుంది విభవ స్వరూపం విభవమన్నా వైభవమన్నా ఒకటే కదా దశావతారాల గురించి ఈ స్వరూపం బాగా తెలుపుతున్నది అంతర్యామి రూపం జీవుడి స్వర్గ నరక అనుభవ దశల్లోనూ జీవుడు
కర్మఫలాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలోనూ ఈ రూపం గోచరిస్తుంది అన్నారు. మిత్రధర్మంతో యోగులచే మాత్రమే దర్శింపబడేటువంటి రూపాన్ని అంతర్యామి రూపమంటారని యతీంద్రమత దీపిక తెలుపుతుంది. ఈ అంతర్యామి హృదయ దేశంలో అంగుష్ట మాత్రాన ఉంటాడు. హృదయ ప్రదేశంలో జీవుడి దోషాలేవి కూడా ఈ అంతర్యామికి అంటనే అంటవు. అర్చావతారం, అర్చావతారంలో లోక శిల దారు అంటే చెక్క, మృత్తిక మట్టి, మృత్తికలతో ఏదో ఒక దానిని శరీర రూపంతో చేసుకొని ఈ అర్చకులు పూజలను అందుకునేటువంటి అర్చావతారం ఎవరెవరు అర్చన చేస్తున్నారో ఈ మూర్తులకు అటువంటి అర్చామూర్తి అర్చావతారం అంటున్నారు. శ్రీనివాసుడు అర్చావతారంగా శేషచైలాన సాలగ్రామమూర్తి అయ్యాడు. వెంకటాద్రిపై వెంకటేశ్వరుడుగా వెలిశాడు. సప్తగిరీశ్వరుడై నిలిచి భక్తులను రక్షిస్తున్నాడు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద.